వైసీపీ నేతలు వస్తామంటున్నారు, పార్టీ మారేందుకు రెడీగా ఉన్నారు. కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ వ్యాఖ్యలు. పేద రైతులకు ప్రభుత్వ భరోసా, ప్రజల సూచన విలువైనది, ఏకపక్ష నిర్ణయాలు ఉండవన్న మంత్రులు. ఉచితంగా ఇసుక ఇవ్వడం మంచిది, తమ హయాంలో అవినీతి జరగలేదు, విచారణ చేసుకోవచ్చన్న వైవీ సుబ్బారెడ్డి. కదిరి మాజీ ఎమ్మెల్యేపై వేటు, పార్టీ వ్యతిరేక కార్యకలాపాలపై సీరియస్, సిద్ధారెడ్డిని సస్పెండ్ చేసిన వైసీపీ. మోరంపూడి ఫ్లైఓవర్ పరిశీలన, ఆగస్టు 15 కల్లా ప్రారంభిస్తామన్న పురంధేశ్వరి, గతంలో ప్రచారానికి వాడుకున్నారని విమర్శ. ప్రకాశం బ్యారేజ్ నుంచి నీటి విడుదల, రైతులకు ప్రాధాన్యమిస్తున్నామన్న నిమ్మల, తాగు సాగునీళ్లిస్తామన్న మంత్రి. పల్నాడు జిల్లాలో పులి కలకలం, బోటుకులపాయ క్యాంప్ దగ్గర సంచారం, ట్రాప్ కెమెరాల్లో రికార్డ్. సత్తుపల్లిలో భారీగా వర్షం, నిలిచిన 22,000 టన్నుల బొగ్గు ఉత్పత్తి, నీట మునిగిన వరి పొలాలు. ద్విచక్ర వాహనానికి నిప్పు, టీడీపీ కార్యకర్త బైక్ గా గుర్తింపు, అనంతపురం జిల్లా చింతల చెరువులో ఘటన. బాలిక దారుణ హత్య, 3 రోజుల క్రితం అదృశ్యం, నంద్యాల జిల్లా మచ్చమర్రిలో ఘటన. ఓయూలో టెన్షన్ వాతావరణం, బీఆర్ఎస్వి నేతల అరెస్ట్, అదుపులోకి తీసుకున్న పోలీసులు. ఘనంగా సీట్ల భవానీ వేడుకలు, పెద్దపల్లి జిల్లా ఓదెలలో ఆటాపాట, సాంప్రదాయబద్ధంగా మొక్కులు. వంటింట్లో నాగుపాము తిష్ట, పరుగులు తీసిన కుటుంబం, విశాఖ దువ్వాడలో ఘటన. పురుషోత్తపట్నం పంప్ హౌస్ నీటి విడుదల, ఎత్తిపోతలను జగన్ పట్టించుకోలేదన్న జ్యోతుల, రైతులకు అండగా ఉంటామని భరోసా. 800 కేజీల గంజాయి సీజ్, 4 వ్యక్తుల అరెస్ట్, అల్లూరి జిల్లా మోతుగూడెంలో స్వాధీనం. 7 రాష్ట్రాలు, 13 నియోజకవర్గాలు, దేశవ్యాప్తంగా పలుచోట్ల ఉప ఎన్నికలు, ఓటేస్తున్న జనాలు. ఉత్తర భారతాన్ని వణికిస్తున్న వర్షాలు, విలవిల్లాడుతున్న అసో, జనజీవనం అస్తవ్యస్తం. ఆస్ట్రియాలో ప్రధాని మోదీ, స్వాగతం పలికిన ప్రవాస భారతీయులు, వందేమాతర గీతం ఆలాపన.